చూడండి మీరు. సో ఇది చంద్రహారం చైన్ అన్నమాట. సో ఈ చంద్రహారం చైన్కి ఇక్కడ ఆనెక్స్ బీడ్స్ ఇచ్చాను, అండ్ మధ్యలో గ్రీన్ ఆనెక్స్ ఇచ్చాను అనమాట, రెండు రెడ్ అండ్ వన్ గ్రీన్. ఇక్కడ వచ్చి సీజెడ్ బాల్ ఇచ్చాను. సో సీజెడ్ బాల్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, అండ్ ఇది కంప్లీట్లీ ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ అనమాట, చంద్రహారాలు తయారు చేసే దానితో తయారు చేసిన చైన్ అనమాట ఇది యాక్చువల్గా. చంద్రహారాలు తయారు చేసిన చైన్తో తయారు చేసిన చైన్ అనమాట ఇది. సో దీని లుక్ చూడండి ఎంత బాగుందో, నేను బ్యాక్ సైడ్ క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట లుక్. నిన్న ఇదంతా ఉంది కదా అని చెప్పి వాష్ చేసిన, కొంచెం వెల్వెట్ పోయింది, పర్లేదు లేండి. ఇప్పుడు ఈ నెక్ ఒకటే మనకి 550-600 రూపీస్ ఉంటుంది అన్నమాట, పోయి తెచ్చుకోవాలి చూసుకొని, కొంచెం బిగ్ సైజ్ తెచ్చుకుందామని. ఇది వచ్చేసి సీజెడ్ బీడ్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆనెక్స్ బీడ్స్ విత్ గ్రీన్ అండ్ రెడ్ వచ్చింది అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది డిజైన్ అయితే, చాలా చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా చంద్రహారం చైన్, చైన్ కూడా చంద్రహారం చైన్. సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ చేయండి, మీరు మీ ప్రైస్ చెప్పండి, నేను రాసి ఇక్కడ పెడతాను. ఓకే, 250 or 300. ఓకే, ఇంకా 199. ఓకే, వన్ 199కి ఇది చాలా ప్రైస్ ఉంటుంది మైక్రో ప్లేటెడ్ రా, ఇది 249 ప్లస్ షిప్పింగ్. ఈ చైన్ ఒక మీటరే సమ్ 250 అలా ఉంటుంది అనమాట. ఈ చైన్ నేను యూజ్ చేసేది మటుకు హై క్వాలిటీది, ఇది 1 మీటరే 250 అలా ఉంటుంది. ఓకే, సో సీజెడ్ బాల్ విత్ ఆనెక్స్ బీడ్స్ మేకింగ్ అనమాట. యా 249 ప్లస్ షిప్పింగ్, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి, ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది. సీజెడ్ బీడ్స్ ఉన్నాయి, ఆనెక్స్ బీడ్స్ ఉన్నాయి, చంద్రహారం చైన్ ఉంది. లుక్ ముందు బంగారం ఏం పనికి వస్తుంది సిస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా క్వాలిటీ అయితే ఇది 100%, అంటే మిగతావి కూడా క్వాలిటీవే అండి చైన్స్, కానీ ఇది ఇంకెక్కువ క్వాలిటీది అనమాట. ఓకే, 249 ప్లస్ షిప్పింగ్, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. కొంచెం నా ఫామ్లోకి వస్తున్నారు, నా ఫామ్లోకి వస్తున్నారు. హలో ఫ్రమ్ ఉదయా టు ఉదయా, థ్యాంక్ యూ ఉదయశ్రీ. ఐఎమ్ ఉదయ రంజిని, మీరు ఉదయశ్రీ, నేను ఉదయ రంజిని. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి, గోల్డ్కి రెప్లికేట్ చేసి బ్లాక్ బీడ్స్ తయారు చేశాము. గోల్డ్ని రెప్లికేట్ చేస్తున్నాము, మ్యాక్సిమం గోల్డ్కి రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద బ్లాక్ బీడ్ అనమాట. సో కట్టు తీగాతో వచ్చి కిందికి వచ్చి సరోస్కి పోల్స్ వస్తాయి ఇదంతా. సరోస్కి పోల్స్ వచ్చి ఇక్కడ మనకి చైన్తో చేస్తారా మ్యామ్, నేను బాల్ దగ్గర లాకెట్ వేసుకుంటాను, కానీ దీనికి లాకెట్ ఉండదనుకుంటాను రా. యా రిమూవ్ చేస్తాను కందిప్పు గారు, మీకు ఎలా కావాలంటే ఇలా చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. బట్ నాకు లాకెట్ నిలబడదనే ఫీలింగ్ ఉంది, మీరు ఆలోచించుకోండి. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట గోల్డ్కి రెప్లికేటింగ్ డిజైన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి సరోస్కి పర్ల్స్ వచ్చాయి సైడ్కి, 4 సరోస్కి పర్ల్స్ విత్ నక్షి బీడ్ అనమాట. ఇది నక్షి బీడ్ ఇది. సో చాలా బాగుంటుంది లుక్ అయితే, ఇంకా కొంచెం ఇలాగ లెంత్ పైకి పెట్టించుకుంటేనే అయితే ఇంకా చాలా బాగుంటుంది. 14 inches అలా చేయించుకుంటే, ఇదైతే 16 inches వరకు, మేము మామూలుగా 16 inches చేస్తాము, 16 inches చేస్తాము. సో మీరు గెస్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో, సరోస్కి పోల్స్తో మేక్ చేసామండి. సరోస్కి పోల్స్ అండి, సరోస్కి పోల్స్ విత్ సీజెడ్ బీడ్, సీజెడ్ అంటున్నా, నక్షి బీడ్ ఇది.
సో కట్టుతీగ